నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిల సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలంలోని ప్రభుత్వ వైద్యశాల వద్ద విపిఆర్ ఫౌండేషన్ స్విమ్స్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల కార్యక్రమాన్ని స్థానిక టీడీపీ నాయకులు నిర్వహించారు. అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం మండల నాయకులు మీడియాతో మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గాన్ని క్యాన్సర్ రహిత కోవూరు నియోజకవర్గం చేయాలన్నదే విపిఆర్ దంపతుల లక్ష్యమన్నారు. అందుకోసం ఉచితంగా పింక్ బస్ ను ప్రారంభించి ప్రజలకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ఫ్రీగా నిర్వహిస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చెముకుల సీనయ్య, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, సత్యవోలు సత్యం రెడ్డి, చెముకుల కృష్ణ చైతన్య, పాసం శ్రీహరి రెడ్డి, బెజవాడ గోవర్ధన్ రెడ్డి, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైద్యం పైన ప్రత్యేకమైన దృష్టి సారించారు. క్యాన్సర్ రహిత కోవూరు నియోజకవర్గం తయారు చేయాలని చెప్పిన ఒక ఆలోచన విధానంతో విపిఆర్ ఫౌండేషన్ స్విమ్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ తీసుకొచ్చినటువంటి ప్రోగ్రాం ఒకటి స్టార్ట్ చేశారు. ఇందుకూరుపేట మండలంలో ప్రారంభమైనటువంటి కార్యక్రమం ఇందుకూరుపేట మండలం, కొడవలూరు, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం నాలుగు మండలాలు పూర్తి చేసుకుని ఈ రోజున విడలూరు మండలంలో ప్రారంభించడం జరిగింది. తీర ప్రాంతంలో క్యాన్సర్ బారిన చాలా ఎక్కువ మంది పడుతూ ఉన్నారు. క్యాన్సర్ మహమ్మారికి అనేక మంది బలైపోయిన విషయం తెలుసుకున్నటువంటి శాసనసభ్యులు తీర ప్రాంతమైనటువంటి విడలూరు మండలం కావచ్చు, ఇందుకూరుపేట మండలం కావచ్చు, పెద్ద ఎత్తున క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం ద్వారా ప్రాథమిక దశలోనే ఎవరికైనా బాగాలేకుండా ఉండి గుర్తిస్తే వారికి సరైనటువంటి వైద్యాన్ని అందించి వారి జీవన విధానాన్ని మెరుగుపరచవచ్చని ఆలోచన విధానంతో ఈ స్క్రీనింగ్ టెస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడేటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ కార్యక్రమాల్ని ఈరోజున ఉచితంగా చేయడం ప్రారంభించారు. ఈ టెస్టులు ప్రైవేటు వైద్యశాలలో అయితే దాదాపుగా 15 నుంచి 26 వేల రూపాయల వరకు ఖర్చు చేయడం టెస్టుల్ని నియోజకవర్గ ప్రజలకి ఈ నియోజకవర్గ ప్రజల యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బాగుంచుకోవడం కోసంగా ప్రత్యేకంగా ఉచితంగా అందిస్తున్నటువంటి మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ అవకాశాన్ని మండల ప్రజానికి అందరూ కూడా ఉపయోగించుకొని ప్రాథమిక దశలోనే వాళ్ళకి కావాల్సిన అనేక రకాల వైద్యం సంబంధించినటువంటి పరీక్షను పూర్తి చేసుకొని పూర్తిస్థాయి ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వేమిరెడ్డి దంపతులకి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు విడవలూరు మండలం నుంచి విడవలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ విపిఆర్ ఫౌండేషన్ నుంచి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ బస్సు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, వాళ్ళ తనయుడు అర్జున్ రెడ్డి గారు, వీళ్ళందరి ఆలోచనలతో కోవూరు నియోజకవర్గంలో క్యాన్సర్ మహమ్మారిని పూర్తిగా తొలగించాలనే ఉద్దేశంతో క్యాన్సర్ రహిత కోవూరు అనే కార్యక్రమం నుంచి ఈ కార్యక్రమం ఎమ్మెల్యే గారి ఆలోచన నుంచి వచ్చినటువంటి కార్యక్రమం ఇప్పటికే నాలుగు మండలాలు పూర్తి చేసుకొని ఐదో మండలంగా విడవలూరు మండలంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. గత నాలుగు మండలాల్లో కూడా బుచ్చి కానీ, కొడవలూరు కానీ, కోవూరు కానీ, ఇందుకూరుపేట కానీ మంచి స్పందన వచ్చింది. అదేవిధంగా కూడా ఈరోజు విడవలూరు మండలంలో ప్రారంభించిన రోజే చూస్తే జనాల నుంచి మంచి స్పందన వస్తుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ అనే వ్యాధి మొదటి దశలో ఉన్నప్పుడే దాన్ని మనం పసిగట్టి దానికి వైద్యం కానీ చేయించుకోగలిగితే దాన్ని నిర్మూలించుకునే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ వ్యాధి కొంచెం పర్సంటేజ్ పెరిగిన తర్వాత ఈరోజు చూస్తూ ఉన్నాం ఎంతోమంది హాస్పిటళ్ళకే పరిమితం అయిపోతూ ఉన్నారు, లక్షల ఆస్తులు పాంగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అటువంటివి జరగకుండా ఉండేదానికోసంగా ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటే ఏదన్నా లక్షణాలు ఉంటే వెంటనే మనం రెక్టిఫై చేసుకునే దానికి అవకాశం ఉంది. రెక్టిఫై చేసుకునే దానికి కూడా స్విమ్స్ హాస్పిటల్ వాళ్ళు ఉచితంగా ఈ కార్యక్రమంలో ఇక్కడ కానీ టెస్ట్ పాజిటివ్ కానీ వస్తే స్విమ్స్ హాస్పిటల్ వాళ్ళు ఉచితంగా ఈ వ్యాధి చేసేదానికి కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడున్నారు. అక్కడికి వెళ్ళింది వైద్యం ఉచితంగా చేయించుకోవచ్చు. ఇటువంటి ఏ లక్ష్యంతో అయితే కోవూరు నియోజకవర్గ ప్రజలు మా ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని గెలిపించుకున్నారో భారీ మెజార్టీతో, నిజంగా కోవూరు నియోజకవర్గ ప్రజల అదృష్టం. అటువంటి శాసనసభ్యులు నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు రావటం నిజంగా ప్రయోజనం చేసుకున్న అదృష్టం. ఎందుకంటే సొంత నిధులతో ఈరోజు ఈ టెస్ట్ చేయాలంటే కనీసం 12,000 నుంచి 25,000 దాకా అవ్వద్దు ప్రైవేట్ హాస్పిటల్కి. ఈరోజు ఉచితంగా ఒక్క రూపాయి లేకుండా వచ్చి ఆ మండలంలోనే బస్సు ఏర్పాటు చేసి ఆ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నారంటే అటువంటి హృదయం కలిగినటువంటి శాసనసభ్యులు కోవూరు నియోజకవర్గానికి అందటం నిజంగా ప్రజల అదృష్టం. అది
రాబోయే రోజుల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇప్పటికే ఎన్నో చేస్తున్నారు. ఇరిగేషన్ కాలువలు అయితే ఉచితంగా గవర్నమెంట్ నుంచి చేసే చేస్తానే, ఉచితంగా కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కాలువలు తవ్వించడం, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వస్తున్నారు. నిజంగా ఇటువంటి శాసనసభ్యులు రావటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో కోవూరిని రాష్ట్రంలోనే అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దేదానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి నాయకత్వంలో మేమంతా ముందుంటాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికోసంగా విడవలూరు మండల నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ లీడర్లు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఇచ్చేశారు. ఈ కార్యక్రమం దాదాపుగా 6 రోజుల పాటు జరుగుతుంది. ఈ 6 రోజుల్లో రేపు 30వ తేదీ ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమాన్ని పరిశీలించేదానికి విడవలూరు వస్తున్నారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఏ లక్ష్యంతో అయితే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు, ఈ కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అనుకున్నట్టుగా క్యాన్సర్ అనే మహమ్మారి లేకుండా చేసేదానికి అందరు సమిష్టి కృషి ముందుకు పోతాం. ఖచ్చితంగా హృదయపూర్వక ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటున్నాను. శ్రీనివాసులు మండల పార్టీ అధ్యక్షుడిని, గౌరవనీయులు శాసనసభ్యురాలు ఎమ్మెల్యే ప్రశాంత్ అక్క ఆదేశాల మేరకు ఈరోజు విడవలూరు మండలంలో క్యాన్సర్ రహిత కోవూరు నియోజకవర్గం కార్యక్రమం మొదలుపెట్టాము. ఆమె మామూలుగా సేవ చేసే కార్యక్రమం ఆమెది. అట్లాంటిది ఎమ్మెల్యేగా అయితే ఇంకా ఎక్కువ సేవలు చేయొచ్చని ఈరోజు ప్రజల్లోకి వచ్చి సేవ చేస్తుంది. అలాంటి నాయకురాలు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేమందరం విడవలూరు మండలం తరఫున కోరుకుంటున్నాము. ఆమెది ఒక మంచి మనసు ఇచ్చాడు దేవుడు. ఆమెకి ఇంకా మంచి భవిష్యత్తుగా బాగా పైకి ఎదగాలని నా ఆలోచన. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరా వడి పట్టుకుట్టు పెరుమాళ్ళ కెరుక. దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫ్ 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4,000 రూపాయలు, 7,500 రూపాయల కంచి టిష్యూ లేస్ బోర్డర్ సారీస్ 1,999 రూపాయలు, 3 సాఫ్ట్ డ్రెస్ మెటీరియల్స్ 1,000 రూపాయలు, 5 రౌండ్ నెక్ టీషర్ట్స్ 500 రూపాయలు, 2,500 రూపాయల ఫ్యాన్సీ బ్లేజర్ 1,049 రూపాయలు. మెన్స్ రెడీమేడ్ పై ప్రోమో ఆఫర్స్, టెక్స్టైల్స్, ఎథ్నిక్ వేర్ అండ్ కిడ్స్ వేర్ పై 30% వరకు తగ్గింపు, ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.